హాయ్ నమస్తే, వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. ఏ సీజన్లో అయినా సరే మనకి ఇష్టమైన ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ పానీపూరి. మరి పానీపూరిని కంప్లీట్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక గిన్నెలో 1/4 కప్ బొంబాయి రవ్వ, 1 టీ స్పూన్ మైదాపిండి, తగినంత ఉప్పు, అలాగే చిటికెడు వంట సోడా వేసుకోండి. 1/4 కప్ రవ్వే కదా అనుకుంటున్నారేమో, ఈ 1/4 కప్ బొంబాయి రవ్వతోనే మనం 20 పైన పానీపూరీలు చేసుకోవచ్చు. దీంట్లో 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిసేలా కలుపుకోండి, అంటే నూకకి నూనె బాగా పట్టేలా కలుపుకోవాలి. ఈ విధంగా పట్టిన తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వేడి నీటిని వేసుకుంటూ పిండిని చపాతి పిండిలా కలుపుకోవాలి. మరీ పల్చగా కాకుండా, సాఫ్ట్గా కాకుండా, కాస్త గట్టిగానే కలుపుకున్న తర్వాత దీనిపై తడిగుడ్డతో కవర్ చేసుకుని 15 నుంచి 20 నిమిషాలు పిండిని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆలు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఉడికిచ్చిన 2 బంగాళదుంపల్లో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కొత్తిమీర, తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకోవాలి. 4 టీ స్పూన్స్ కాబట్టి మనం కంపల్సరీ 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకుందాం. అలాగే 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలిసేలా మ్యాష్ చేసుకుని ఉంచుకోవాలి. మన రుచికి సరిపడినంత కారం వేసుకుని కలుపుకోండి. ఇలా తయారు చేసుకున్న బంగాళదుంప మిశ్రమంలో కొద్దిగా నిమ్మరసం పిండుకున్నారు అంటే పానీపూరిలో స్టఫ్ చేయడానికి ఆలు మసాలా రెడీ. ఇప్పుడు పానీ తయారు చేసుకోవడానికి మిక్సీ జార్లో 1/4 కప్ కొత్తిమీర, 1/4 కప్ పుదీనా వేసుకోండి. కారం కోసం 1 పెద్ద పచ్చిమిరపకాయని కూడా వేస్తున్నాము. అలాగే 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా నీళ్లు వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఈ మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని 1 గిన్నెలోకి కానీ జార్లోకి కానీ వేసుకుని తగినంత వాటర్, అంటే 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకుని చాట్ మసాలా ఉప్పు సరిపోకపోతే చూసుకుని వేసుకోవచ్చు. ఇక పానీపూరి ఫ్లేవర్డ్ వాటర్ అయితే రెడీ అయిపోయినట్టే. మనం ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్న పిండి అయితే నానినట్టుంది. ఇప్పుడు మనం దీన్ని పెద్ద పూరీలా చేసుకోవాలి. చపాతీ పీటపై పిండి చల్లుకుని పిండి ముద్దని దొల్లించిన తర్వాత దీన్ని పెద్ద పూరీలా తయారు చేసుకోవాలి. మనం చిన్న పూరీలు రెడీ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ని మరొక్కసారి రిపీట్ చేయాలి. మరీ పల్చగా కాకుండా ఈ విధమైన థిక్నెస్తో మనం పెద్ద పూరీలా చేసుకుని బాటిల్ మూత కానీ ఏదైనా రౌండ్ షేప్లో ఉండే కటర్ కానీ తీసుకుని చిన్న చిన్న పూరీలా కట్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి పానీపూరీలు అయితే ఫ్రై చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే. ఈ పూరీస్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పైనే మీడియం హాట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. పూరీ పైన ప్రెస్ చేస్తూ ఉండాలి, అప్పుడే అది పొంగుతుంది. మంచి కలర్ వచ్చే వరకు గోల్గప్పాస్ని ఫ్రై చేసుకుందాం. సో పర్ఫెక్ట్గా పొంగాయి కదా. ఇంట్లోనే మనం ఇలా పూరీలు తయారు చేసుకుంటే ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకోవచ్చు. ఆయిల్లోంచి తీసుకుని వేరే ప్లేట్లోకి వేసుకుంటే మనకి పానీపూరి తినడానికి గోల్గప్పాస్ అయితే రెడీ అయిపోయాయి. ఇక మనం పానీపూరిని తినడం స్టార్ట్ చేద్దాం. పానీ, ఆలు మసాలా, స్వీట్ చట్నీ, ఉల్లిపాయ ముక్కలు అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత పానీలో కొద్దిగా బూందీ కూడా వేసుకోండి. ఇక పానీపూరి ఎలా తినాలో అంటే ఎవరికి చెప్పనక్కర్లేదు. ఆలు మసాలా, ఉల్లిపాయ ముక్కలు, స్వీట్ చట్నీ వేసుకుని ఇంకా ఎన్ని కావాలి అంటే అన్ని పానీపూరీస్ మనం ఇంట్లోనే తయారు చేసుకుని తినచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా మనం పానీపూరి రెడీ చేసుకున్నామో. ఈసారి మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.